बतारीख 3 मई बरोजे मंगल को ईद उल फित्र के मुकदस मौके पर करीमनगर डिस्ट्रिक्ट के सूडा चेयरमैन और TRS पार्टी प्रेसिडेंट GV रामाकृष्णा राव और उनके हमरा TRS पार्टी के फाउंडर और MLC करीमनगर फार्मर नारा दासू लक्ष्मण राव ने खास करके TRS पार्टी के तमाम सीनियर लीडर्स के घर को ईद के मौके पर जाकर मीडिया से मुखातिब होते हुए नारा दासू लक्ष्मण राव MLC करीमनगर फार्मर ने कहा कि तमाम मुसलमान भाइयों को ईद उल फित्र की पुरखलूस मुबारकबाद वो पेश करते हैं और बताया कि हम सब एक है, हिंदू मुस्लिम भाई भाई है। हमारे KCR सर भी इसी तेलंगाना में हिंदू मुस्लिम के बीच प्यार मोहब्बत अहिंसा और भाईचारगी को परवान चढ़ाना चाहते हैं, देखते हैं रहेंगे और आगे भी इसी तरह का माहौल रहेगा। इस मौके पर TRS पार्टी के सीनियर लीडर नईम ने मेहमानों का शुक्रिया अदा किया और तमाम मुसलमानों को ईद उल फित्र की पुरखलूस मुबारकबाद भी पेश की। इस मौके पर इमरान, माजिद, सलीम, इमाम और इस्माइल के अलावा दिगर भी मौजूद थे। आइए देखते हैं इस मौके के चंद मनाजिर। पेश है करीमनगर से रिपोर्टर अब्दुल रहमान की एशियन TV न्यूज़ के लिए यह खसूसी रिपोर्ट। पवित्रमैन रमजान पंडुग संदर्भंगा प्रियमैन ముస్లిం సోదరిమణులకు సోదరులకు నా యొక్క హృదయపూర్వక రంజాన్ ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను। హిందూ ముస్లిం సోదర ప్రేమ అనేది ప్రపంచానికే తలమానికంగా ఈ దేశంలో గాని ప్రధానంగా ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నది। గౌరవ ముఖ్యమంత్రి KCR గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో అన్ని మతాలను సమానంగా ఆదరిస్తూ అన్ని మతాల యొక్క సాంప్రదాయాలను కట్టుబాట్లను వారు స్వేచ్ఛగా ఆచరించుకునే విధంగా తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి KCR గారు ఇక్కడ వారికి అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరుగుతున్నది। ఇది ప్రత్యేకంగా భారతదేశం సెక్యులర్ స్టేట్, ఇది మత ప్రమేయం లేని లౌకిక రాజ్యం ఈ తెలంగాణ కానీ భారతదేశం కానీ। ఇక్కడ మత సామరస్యం అనేది ప్రధానమైనటువంటిది, శాంతి సహజీవనం ద్వారానే అభివృద్ధి కొనసాగుతూ తప్పితే ఈ ఘర్షణలతోటి అల్లర్లతోటి మనుషులను విడదీయడం ద్వారా అశాంతి చెల్లరేగి అభివృద్ధికి నిరోధకంగా ఉంటుందని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి KCR గారు ఇక్కడ మత సామరస్యాన్ని మరి కొనసాగించడం లోపల గొప్పగా కృషి చేస్తున్నారు। దాంట్లో భాగంగానే తెలంగాణలో హిందువులు, ముస్లింలు, సిక్కులు, ఇసాయిలు అందరూ అన్ని మతాలను వాళ్ళను స్వేచ్ఛగా వారి వారి ఆచారాలను గౌరవించుకుంటూ సుఖశాంతులతోటి ప్రశాంతంగా జీవిస్తున్నారు। దానికి కారణం ప్రధానంగా గౌరవ ముఖ్యమంత్రి KCR గారు రంజాన్ పండుగ వచ్చిందంటే నెల రోజులు మరి కఠోరమైనటువంటి ఉపవాస దీక్ష కొనసాగిస్తూ ఒక ముస్లింసే కాదు సమస్త జనులు ఈ ప్రపంచం లోపల ఉన్న ప్రజలందరూ సుఖశాంతులతోటి జీవించాలని చెప్పి ప్రార్థనలు చేయడం ఈ నెల రోజుల యొక్క ప్రత్యేకతలో ఈ యొక్క దీక్షలలో ఉపవాసాలలో భాగం అది। అందుకొరకే రంజాన్ అనేది మొత్తం మానవాళికి సంబంధించినటువంటి ఒక గొప్ప పండుగ రంజాన్ పండుగ। ఈ పండుగకు సందర్భంగా హిందువులు, ముస్లింలు ఒకరి ఇళ్లలకు ఒకరు పోయి దసరా అప్పుడు కానీ ఇతర పండుగలప్పుడు కానీ ఒకరి ఇళ్లలకు ఒకరు పోయి ఆతిథ్యాలు స్వీకరించడం, కలిసిమెలిసి జీవించడం అనేది తెలంగాణ రాష్ట్రంలో కొన్ని వందల సంవత్సరాల నుంచి కొనసాగుతున్నది। కరీంనగర్లో ప్రత్యేకంగా ఆ సంస్కృతి అనేది గొప్పగా కొనసాగుతున్నది। ఈ ప్రశాంతతను మనం ఇలాగే కొనసాగించాలి, మనుషుల మధ్య విభేదాలు రాకుండా అందరూ కలిసిమెలిసి జీవించాలి, మత సామరస్యాన్ని పాటించాలి, అందరూ కూడా స్వేచ్ఛ స్వాతంత్రంతోటి అభివృద్ధి పథంలో సంక్షేమ పథంలో ముందుకు పోవాలి అని చెప్పి కోరుతూ మరొక్కసారి ముస్లిం సోదరిమణులకు సోదరులకు నా యొక్క హృదయపూర్వక రంజాన్ ఈద్ ముబారక్ శుభ రంజాన్ మాసంలో గత 34 రోజుల నుంచి కఠోరమైన దీక్ష చేస్తూ ఈరోజు రంజాన్ పండుగను సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి ముస్లింస్ సోదరులందరూ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ప్రత్యేకంగా కర్మయార్ జిల్లాకు సంబంధించి, కర్మయార్ టౌన్ సంబంధించి చాలా ఇళ్ల నుంచి కూడా ఇక్కడ హిందూస్ ముస్లింస్ అందరూ కూడా చాలా సంతోషంగా అలయబలే చేసుకుంటూ ఒక అన్నదమ్ముల ఫీలింగ్ తోటి ఈ ప్రాంతంలో చాలా బ్రహ్మాండంగా నడుస్తున్నది। మరి పవిత్రమైన మాసం రంజాన్ రోజు కూడా చాలామంది హిందువులకు కూడా అల్లా మీద భక్తి ఉన్నది। ఈరోజు మా హిందూ సోదరులు కూడా అందరూ కూడా ఈ యొక్క ఈద్ ముబారక్ సెలబ్రేట్ చేసుకుంటా ప్రతి ముస్లిం సోదరింటికి పోయి వారి ఇంట తయారు చేసిన స్వీట్ తినుకొని ఒక సోదర భావాన్ని పెంచే విధంగా ఉంటుంది। తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ముస్లింస్ని గౌరవమైన స్థానం ఇచ్చి కేవలం ఒక ఎలక్షన్స్ మందమే ఓట్ బ్యాంక్ కోసమే వాడుకోకుండా
ముస్లిం సోదరులని వాళ్ళని ఒక గౌరవపదమైనటువంటి స్థానం కల్పించుకుంటే కూడా ముఖ్యమంత్రి గారు వారిని పక్కన చేర్చుకొని వారికి గొప్ప గౌరవం ఇచ్చినారు. మరి అదే విధంగా కూడా వారు హిందూస్ ముస్లిమ్స్ అందరూ కూడా రాన్న రోజుల్లో కూడా ఇటువంటి మంచి మంచి పండుగలకు కలిసి పనిచేసుకొని కలిసి ముందుకు పోవాలని చెప్పి కోరుతూ ఈరోజు మరొకసారి మా యొక్క ముస్లిం సోదరులకు ఈద్ ముబారక్ తెలియజేస్తాను. ఇసే తరహా లేటెస్ట్ న్యూస్ అండ్ అప్డేట్స్ కి ఏషియన్ టీవీ న్యూస్ కో ఫాలో కీజియ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ అండ్ యూట్యూబ్ పర్ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కన్నా నా భూలే.